రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఈ కారణంగానే జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ప్రజా మద్దతు ఉందని ప్రకటించాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముసునూరివారిపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముత్తుకూరు మండల కన్వీనర్ వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గ్రామ సారథులు, సచివాలయ కన్వీనర్ల ఇన్ఛార్జ్ నెల్లూరు శివప్రసాదులతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముసునూరివారి పాలెం వచ్చిన మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ మునుకూరు జనార్దన్ రెడ్డి, మాజీ ఏఎంసీ స్థానిక వైసీపీ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కాకాని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను అందిస్తూ గ్రామస్తులకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శిలా ఫలకాలు వేసి గాలికి వదిలేసే గత ప్రభుత్వ సంస్కృతిని సమూలంగా మార్చివేస్తామని చెప్పారు. గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నడవడి అమరేంద్ర, నడవడి అశోక్, నడవడి సురేష్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండల పరిధిలో ముసునూరు వారిపాలెం గ్రామ సచివాలయంలో ఈరోజు పర్యటిస్తున్నాం. ఈ పర్యటన విజయవంతం కావడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పాత్రికేయ మిత్రులు అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సభ్యుడి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రి వరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సమగ్రంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది ఆరా తీసి ఏదైనా కారణాల వల్ల అర్హత కలిగినటువంటి కుటుంబాలకి సంక్షేమ ఫలాలు అందకపోతే వాటిని అందించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సంవత్సర కాలం పాటు కొనసాగుతుంది. దాదాపుగా 4వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో కనీసం 2 రోజులు పర్యటించడం, గ్రామాలకు సంబంధించి వచ్చాము వెళ్ళాము అనేటువంటి విధంగా కాకుండా గ్రామాల్లో ప్రజలతో మమేకం కావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసి మంజూరు చేసి పూర్తి చేసి వాళ్ళకు అందించడం ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, ఈ కార్యక్రమం కొనసాగించడానికి పూర్తి స్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందించబట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపుగా ముగింపు దశకు తీసుకురావడం జరిగింది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 120 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. ఒక ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈరోజు ఈ ముసునూరు వారిపాలెం సచివాలయ పరిధి ముసునూరు వారిపాలెం గ్రామానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు, పైనాపురంకి సంబంధించి 2 కోట్ల 96 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు పైనాపురం గ్రామానికి సంబంధించి 89 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి డ్రైన్లు, 60 లక్షలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లు, 78 లక్షలతో చేపడుతున్నటువంటి త్రాగునీటి పథకం, జల జీవన మిషన్ కింద 2 కోట్ల 25 లక్షల రూపాయలకు సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉండేటువంటి సాంప్రదాయం శంకుస్థాపన శిలా ఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టడం, చేశామని చెప్పి చెప్పిన చాటింపు వేసుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ 2లో నేను మంత్రి అయ్యి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంజూరు చేయించుకుని వచ్చిన దాకా అది అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. ముందు 2000 మందికి అన్నారు, తర్వాత 10000 మందికి ఇస్తామన్నారు, ఆ తర్వాత ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, 11 నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పి చెప్పాము. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.